సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారు అండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ఏ ఆకాశవాణి కా పంచరంగ కార్యక్రమ వీద్ భారతి आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए. गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर. फरमाइश करते हैं उलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू. महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुर सूरबाबू. बापनीड वर्मा और गुल्लो पंतुल शर्मा. सुनिए गीत मसक मसक सीकटिलो मल्ल तोट एनकला मा पटेल कलुसुको. మీ సెల్ ఫోన్ దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే గ్యారెంటీ అండి. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు दूर హలో హలో ఎవరండి? ఆ బాపినీడి గారు ఉన్నారమ్మా. ఆ పోరబోకొడుతో మీకు ఎందుకండి? మీరు ఎవరండి? ఆ నేను హైదరాబాద్ నుంచి సీఎం గారి పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతూ పోరంబో కదా. మీరు ఇచ్చిన పత్తిపడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు పాతి కట్టలు ఇప్పించేస్తాను. పత్తిపడి ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే యదవన్నారు యదవ, బాపినీళ్ళంటే ఉత్తముడు గురించి అలా తిట్టేవనుకో కళ్ళు పోతాయి. సంపేస్తాను రే, నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించారు. ఫోన్ పెట్టా. ఏటిలా రవర్స్ అయిపోయి సార్ గది. ఆ ఎవరో ఫోన్ చేయండి. ఎవడో పిచ్చి ఆసుపత్రి నుంచి రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నాడు? ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. Excuse me. Just a minute. Hop. Hello. Insult. మీరు వచ్చే ముందు ఫోటో కొట్టు. Welcome to High Tech Marriage Bureau. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకు ఏం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో. వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడ? You are so fast, sir. అవన్నీ తర్వాత. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధపడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఓహో. వేలు ముద్ర వేయండి. ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలిముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తా. బిజినెస్ చేస్తా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది? హైట్ వల్ల 18లా కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కింద కొంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 ఇయర్స్ ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే, హరి అప్ అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రెడీ యు నో. ఆ మొక్క మేం చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్టులు చేసుకో. ఇది మీ టోకెన్ నంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు, అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి మా బ్యూరో
మన్నిక్కి నాణ్యతకి పేరు ఎన్నిక్ అన్నది కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది ఓకే సార్ మేడం గారు వచ్చారు మీకోసం వెయిట్ చేస్తున్నారు అయ్య బాబు మేడం గారు వచ్చారా అంత నెమ్మదిగా చెప్తావంటరా ఇంకెలా చెప్పాలి సార్ అరిసి చెప్పాలా లేదా కొట్టి చెప్పాలి కమ్ ఇన్ జాను నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు సారీ మేడం తప్పైంది భర్తను కదా ఆ చను కొద్ది కాంప్లిమెంట్ ఇచ్చాను ఏమనుకోవద్దు సరే సరే లక్ష్మికి సంబంధం చూడమన్నాను చూసారా చూశాను మేడం ఇతని పేరు హరికృష్ణ స్వగ్రామం పటవల సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ వీళ్ళిద్దరిది తూర్పు గోదావరి జిల్లాయే ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే ఇద్దరికి సిరకో 5 ఎకరాల పొలం ఉంది ఇద్దరికి సిరకో 50,000 శాలరీ వస్తుంది వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటివరకు చూడలేదు అబ్బాయి హైట్ ఎంత 6 అడుగులు అమ్మాయి హైట్ 5.5 అడుగులు మరి హైట్ లో 6 అడుగు తేడా ఉందే 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా సారీ మేడం అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకో అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉంటాం మంచిదేగా ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చలాయించడానికి చూడండి మేడం 6 అడుగు ఎత్తుంటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్ ఏంటో అడ్వాంటేజ్ అబ్బాయి 6 అడుగు ఎత్తుంటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది అమ్మాయి మాత్రం తల ఎత్తుకునే ఉంటుంది పెళ్లి చూపులు పదకొండు కొట్టేసింది ఇంకా డైనా రాలేదు Damn it, dirty girl. What a shame. Oh, dear Diana, వచ్చావ ఆ మ్యాథ్స్ గా నీతో ఏమైనా మాట్లాడాడా నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను No, మ్యాథ్స్ is great. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు ఏంటది అందుకని అతన్ని పాస్ చేయాలి అయ్యో వాడికి వాతలు పెట్టిన చదువు వచ్చేసావుదే వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి లేదా నన్ను మర్చిపోండి అయ్యో డయానా ఐ లవ్ యు వాడు ఎవరికి నేను చేస్తాను అబ్బో వాడు చదవక్కర్లేదు పాస్ మార్క్ పడేస్తాను వాడు కాలేజీకి రావక్కర్లేదు అటెండెన్స్ వేస్తాను వాడు ఎవరికి ఇస్తాను కానీ నన్ను మాత్రం విడిచిపెట్టద్దు డార్లింగ్ సార్ రారా మ్యాథ్స్ రండి మ్యాథ్స్ గారు కూర్చోండి సార్ మీరు ప్రొఫెసర్ నే స్టూడెంట్ ఎలా కూర్చోండి నో ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజీ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ ని అరేంజ్ చేశాను మీకు నేను ఇది కూడా చేయకూడదా నా మొహం చూసి ఏదో అన్నారే ఈ మొహమా ప్రపంచ సుందరి మణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ మొహం మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్ళేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ ముఖాన్ని చూస్తే చాలు సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ అసంగా ఉంటారే పక్క నుంచోగలరా అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది హాలీవుడ్ హీరో టామ్ క్రూస్ లేడు ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరూ పోల్చుకోలేరు మీకేం కావాలి చెప్పండి సార్ పొద్దున కారులో నన్ను పికప్ చేసుకుని కాలేజీ లో డ్రాప్ చేసి సాయంకాలం అదే కారులో తిరిగి డ్రాప్ చేయాలి నా కార్ రిపేర్ అయితే ఉప్పికిచ్చుకోండి ఓకే ఇంకేం కావాలి చెప్పండి దమ్ము కొట్టాలి సార్ టికెట్ మా మీ ముందు నేను దమ్ము కొట్టాలా సార్ ఆ కొట్టనా సార్ కొట్టు మీరు ప్రొఫెసర్ నే స్టూడెంట్ ఎలా నేను నీకు ఆ నువ్వు నాకు బామర్ది ఫార్మాలిటీస్ ఎందుకు మధ్య కొట్టు ఓకే ఊదన్నా ఆహా ఊదన్నా బ్యాక్లో ఊదన్నా ఏంట్రా అప్పుడే స్కూల్ కి వచ్చావా అప్పుడే నువ్వు గెలకెళ్ళి వచ్చావా అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా వాడితో ఎందుకురా గొడవ వీడు అసలు తమ్ముళ్ళ బిహేవ్ చేస్తున్నాడా అసలు నువ్వు అన్నేలా బిహేవ్ చేయడం నేర్చుకోరా చూసావా ఇలాంటి ఆడ మీద ప్రేమ ఎలా వస్తుందమ్మా ఎవరి గాలి తక్కువ ప్రేమ ఇప్పుడు కాదురా టయర్డ్ అయ్యాను తినచ్చి కొడతా ఏంటి అప్పుడే వచ్చేసాడు వీడు ఇందిగా మదర్ థెరిసా చేసం కలి తీసుకొచ్చింది ఇందుకే తీసుకొచ్చావు ఎందుకేంటండి వాడు ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కొడుకు అయితే పెద్ద కొమ్ములు మొలిచాయా ఆ మాట అంటారు సిగ్గులేదు ఎప్పుడు చూసినా వైన్ షాపులు పిట్టగోళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లు విన్నావా అమ్మా అందుకే ఇంటికి రానని చెప్పాను మరి ఎందుకు వచ్చినట్టు ఎడైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు రేయ్
కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది. మా కడుపు నువ్వే నింపక్కర్లా. నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు. ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు. నువ్వేం మాట్లాడొద్దురా. మాట్లాడివే ఉద్యోగం కాకుండా మరేం చేస్తాడో కనుక్కో. బిజినెస్ బిజినెస్ చేస్తా. 100,000 రూపాయలు ఇవ్వండి అని 6 నెలలు చెడుతున్నా. ఇచ్చారా? ఏంట్రా బిజినెస్? బిజినెస్ గురించి నీకేం తెలుసు? మాకు తెలుసు. బిజినెస్ అంటే వ్యాపారం. తిరు ఊరుకోరా. ఊరుకోమ్మా. నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా. ఏసావు ఇప్పటికే ఓ విధానం నమ్మి 20 లక్షలు ల్యాండ్ మీద పెట్టి లాక్కోలేక పీక్కోలేక నరకం అనుభవిస్తున్నా. ఆ 25 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ పాటికి స్వర్గం స్వర్గం అనుభవించే వాళ్ళం. అబ్బో ఏ రూట్ లో బాబు? నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమాయకుని కాదు. ఏమ్మా నేనేమన్నా అప్పు చేస్తామన్నా? బ్యాంక్ లో ఉన్న 4 లక్షల్లో లక్ష్యమన్నాను అంతేగా. నీ మొహాన్ కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా? ఎవరినో నమ్మి 25 లక్షలు ఇచ్చారు. కన్న కొడుకు నమ్మి 1 లక్ష ఇవ్వలేరా? నువ్వు ఇలాంటి వెదవరికమైన చేసినా వీడికి 100 రూపాయలు కాదు 100 రూపాయలు కూడా ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే ఇంట్లో ఉంటాను వీలేదు. పోరా. పోతా. బయట నా కొడుకు చెప్పడానికి వీల్లేదు. మీరు కూడా నా తండ్రిని ఎక్కడా చెప్పద్దు. ఏంటండి మీరు? వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు. వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు. ఫేస్ అలా పెట్టాడంతే. అది కాదండి. లెక్కలు బుక్కులో దోశల్లో కాదు. ఇప్పుడు కాదురా, నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికి తెలుస్తుంది. ఏమిట్రా నీ వాల్యూ? నిన్ను పెంచడం కన్నా గేదెని పెంచితే ఎంత లాభమో తెలుసా? పాలు వెన్న నెయ్యి ఆఖరికి దాని పేడ కూడా అమ్ముకోవచ్చు. ఛా, గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు. నిన్ను పెంచడం కంటే అదే బెటర్. అలాగా ఏంట్రా ఇది కనపడటం లేదా? గేదె తెలుస్తూనే ఉంది. ఎందుకు తీసుకొచ్చావు? నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభమని. 2 రోజులు పోషించు చూద్దాం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను రా, నిన్ను పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం. వస్తా. రావద్దు, వెళ్ళు. వెళ్ళనివే, వెళ్తే గానీ మన విలువ ఏమిటి వాడికి తెలీదు. నువ్వు పద చూసావే, నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపుతో సాయం చేసావా? ఎంత బాగా చూసుకుంటున్నాను నేను. వెళ్ళి క్లీన్ చేయని. తిను, బాగా తిను. లాగించేయి లాగించేయి. పాలు 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 పాలు. మా అమ్మ కాదు, మా తల్లి కాదు, పాలు. అబ్బో, ఇప్పుడే నేను ఇంత శుభ్రం చేశాను, మళ్ళీ కప్పు చేసుకున్నావా? అయ్యో, నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికి చేయలేదే. ఫస్ట్ టైమే. నేను పెంచడం ఇంత కష్టమా? కొంచెం క్లీన్ చేయని. అసైన్ చేశాం మళ్ళీ. ఏదో పేడ. అయ్యో, మొత్తం కూలిపోయింది బాబోయ్. నీ బుద్ధి పోనిచ్చావు కదే, చంపేస్తా, నరికేస్తా, చంపేస్తా, నీ అంతు చూస్తా. హలో, బ్లూ క్రాస్. నన్ను నానా దెబ్బలు పెడితే ఓ దెబ్బ కొట్టాను, అందుకని తీసుకొచ్చి లాకప్లో పెడతారా? అబ్బో, చూసావా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారైనా ఎదురు చెప్పానా? ఆఫ్టర్ ఆల్, గేదె స్టేషన్ దాకా తీసుకొచ్చింది. అందుకే కొడుకు కొడుకే, గేదె గేదె. ఇలాంటి కొడుకుని కంటే పోలీస్ స్టేషన్కి ఏంట్రా, ఏకంగా నరకానికే పోతా. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కుళ్ళి ఎదవ. ఈ ఫలం చూసేగా కుళ్ళి కుళ్ళి ఎడుతున్నావు. ఎదవ ఎద ఒక్కరిని ఎదవ. ప్లీజ్, నాకు ఇలాంటివి నచ్చావు. కజోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. పట్టుకో. సార్, ఈరోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్గా ఉన్నప్పుడు అడగాల్సింది రీ ఏదో క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్. సార్, మేము తెలుగు లలిత కళాధారం నుంచి వచ్చాం సార్, మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్. సార్, మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్. సార్, ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. సార్, ఇప్పుడు మోషన్ అవ్వకు, చూడడానికి బొద్దుగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం, చెప్పండి. సార్, మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని.
యూత్ బిజీ, నేను బిజీ. సార్ మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళు పోయేంత వరకు. అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు. ఎవరిని వదల్లో 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 వదల్లో. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కాలకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా? ఒరే కాసే, నిన్న కళ్ళలో కేట్ విన్స్లెట్ ని అదేనా టైటానిక్ హీరోయిన్ నేను అని కళ్ళు వచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొమ్మ చెడ్డేది ఏమన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టంలో ఉన్నప్పుడు గౌరవంతాను. దేనికి సార్? నీ యథోసలాలు వినటానికి. ఏం తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి. ఎరా నువ్వు వెళ్ళేదా? ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తాగేసొస్తారని చెప్పు. ఆంజనేయులు సార్, టైం ఎంత? నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ గడియారంలో బ్యాటరీ మార్చమని? ఎండి గారు టైం తీసుకోవాల్సినప్పుడల్లా ప్రతిసారి నన్నే పిలవాల్సి వస్తుంది. అర్లీ మార్నింగ్ 11:30. అయిపోయిన బ్యాటరీ గురించి, ఆగిపోయిన గడియారం గురించి అడగటానికి నిన్ను పిలవలేదు. లేటుగా ఎందుకు వచ్చావు? తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్. మీరు విన్నది కరెక్టే, తొందరగా వచ్చి పీకేదే ఉంది అన్నాను. ఆంజనేయులు, ఏదో చిన్నప్పుడు మీ నాన్న దగ్గర చదువుకున్నాను కదా అని ఆయన గురుదక్షిణగా నిన్ను భరిస్తూ వచ్చాను. నన్నేమైనా అను కానీ నా ఛానల్ని ఏమైనంటే నేను ఊరుకోను. ఉన్నదంతా ఊడ్చి తిరిగి పెట్టా. ఎంతో కష్టపడి చేస్తూ మీ అందరికి ఇంతింత శాలరీస్ ఇస్తుంటే. అంతెంత? అన్ని బోను 5,300. అది మా ఇంట్లో కుక్కలు ఉన్నా సరే. మీ ఇంట్లో కుక్క ఏడుంది? మా ఇంటి ఓనర్ ఉంది. ఆయన ఇదే పొజిషన్ లో పక్క ఛానల్లో పాతి వాళ్ళు ఇస్తున్నారు. మరైతే వెళ్ళు, వెళ్ళాం. ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట. నీ ఒక్కడి వల్ల స్టాఫ్ మొత్తం చెడిపోతున్నారు. ఒక్కడి వల్ల చెడిపోవడం బాగుపడడం అనేది జరిగితే అమెరికా నిండా బిల్ గేట్స్ ఉండాలి, ప్రపంచం అంతా లాటిన్లే ఉండాలి. లాజిక్ కోసం వెతకండి సార్. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అలా చూస్తూ ఉండండి, ఎప్పటికైనా రవి తేజ అనే ఛానల్ పెడతాను. వెలుగుతున్న సూర్యుడి మధ్యలో నవ్వుతూలా నిలబడతాను. ఎలా ఉంది ఎంబ్లమ్? ఎంబ్లమ్ ఓకే, మరి అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తావు? సంపాదిస్తావు. ఏంటి ఇక్కడ ఉండే? ఇవాళ మెను ఏంటి సార్? పని ఉండదు, పాటు ఉండదు, దీనికి మాత్రం తక్కువ ఉండదు. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కాదు సార్. పల్లెదని మీకు తెలుసు, ఎదవ తెలుసు, ఈ కడుపు తెలియదు సార్. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.